పుట్టపర్తి ఘటనపై టీడీపీ అధిష్టానం ఫైర్ అయ్యింది. టీడీపీ నేతలపై దాడిని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు దాడులు సమాధానం కాదన్న చంద్రబాబు, వైసీపీ నేతలు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అన్నారు. జగన్ అండతో వైసీపీ రౌడీ మూకలు పేటరేగిపోతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్యగా చెప్పిన ఆయన, వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని అరాచకాలకు కేరాఫ్ గా వైసీపీ ఎమ్మెల్యే మార్చేశారని ఆరోపించారు. దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. అటు పుట్టపర్తి ఘటనపై లోకేష్ ఆరా తీశారు. రాప్తాడు క్యాంప్ సైట్ నుంచి టీడీపీ నేతలతో ఫోన్ లో మాట్లాడారు. పల్లె రఘునాథరెడ్డిపై వైసీపీ గుండాలు చేసిన దాడిని ఖండించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు లోకేష్. పుట్టపర్తిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాకేష్, ఏంటి అక్కడ పరిస్థితి ప్రస్తుతం? పుట్టపర్తిలో ఇవాళ ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా అక్కడ ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిపై వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు రాళ్లతో దాడులు చేయడంతో పాటు పల్లె రఘునాథ్ రెడ్డి కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా పుట్టపర్తిలో స్థానిక దేవాలయం దగ్గర ప్రమాణం చేస్తానంటూ శ్రీధర్ రెడ్డి రావడం, దానికి ఇటు పల్లె రఘునాథ్ రెడ్డి కూడా, మేము కూడా నీ అవినీతిని నిరూపించడానికి అదే దేవాలయంలో ఖచ్చితంగా మేము కూడా ప్రమాణం చేస్తాం సిద్ధమా అంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అటు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేని, అతని అనుచరులను కూడా ఆ దేవాలయం దగ్గరికి అనుమతించి పల్లె రఘునాథ్ రెడ్డిని, టీడీపీ నేతల్ని మాత్రం పూర్తిగా ఆ పార్టీ కార్యాలయంలో ఆపేసి తాళం వేసిన పరిస్థితి, ఇంటి దగ్గర నుంచి కూడా కదలనివ్వని పరిస్థితి. నేపథ్యంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న పల్లె రఘునాథ్ రెడ్డి అక్కడి నుంచి గోడ దూకి ఆ స్థానిక దేవాలయం దగ్గరకు వెళ్తా ఉంటే పోలీసులు బలవంతంగా అరెస్టు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పల్లె రఘునాథ్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు పూర్తిగా పోలీసుల్ని నెట్టేసి మరీ అక్కడ తెలుగుదేశం పార్టీ పల్లె రఘునాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ అయిన పల్లె రఘునాథ్ రెడ్డి కారును ధ్వంసం చేయడంతో పాటు పల్లె రఘునాథ్ రెడ్డిపై కూడా రాళ్లు రువ్విన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయాలైన పరిస్థితి. నేపథ్యంలోనే అటు పార్టీ అధినేత చంద్రబాబు కూడా దీనికి సంబంధించి వెంటనే పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎపిసోడ్ తెలియగానే వైసీపీలో ఓటమి భయంతోనే ప్రెస్టేషన్ వచ్చింది అంటూ కూడా చంద్రబాబు ఆ పుట్టపర్తిలో జరిగిన దాడులను తీవ్రస్థాయిలో ఖండించడం జరిగింది. పల్లె రఘునాథ్ రెడ్డి వాహనంపై టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజు దాడులు సమాధానం కాలేవు, వైసీపీ దాడుల వెనక వారి ఓటమి భయం ప్రెస్టేషన్ కనిపిస్తుంది అంటూ కూడా చంద్రబాబు ట్వీట్ చేయడం జరిగింది. ఇటు రాప్తాడు క్యాంప్ సైట్ లో ఉన్న నారా లోకేష్ సైతం పూర్తిగా ఆ పుట్టపర్తి నియోజకవర్గ నేతలతో మాట్లాడడం జరిగింది. అక్కడ పల్లె రఘునాథ్ రెడ్డిపై దాడి జరిగిన అంశాన్ని, అలాగే కార్యకర్తలపై దాడి జరిగిన అంశాన్ని కూడా
నారా లోకేష్ తీవ్రంగా ఖండించడం జరిగింది. వైసీపీ గూండాలు ప్రెస్టేషన్ లోనే తెలుగుదేశం పార్టీ నేత పల్లె రఘునాథ్ రెడ్డిపై, పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు అంటూ కూడా నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డం జరిగింది. రాప్తాడి క్యాంప్ సైట్ నుంచే ఫోన్ లో మాట్లాడి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారంటూ కూడా లోకేష్ మండిపడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.